హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మా హరిణి హల్దీ ఫంక్షన్. హల్దీ ఫంక్షన్ అంటే మరి ఇంకేం లేదండి. సో మా సాంప్రదాయం ప్రకారం నార్మల్గా పాపని కూర్చోబెట్టిన తర్వాత ఒక 7 డేస్కో లేదా 9 డేస్కో లేదా 11 డేస్కి ఇలా పెట్టుకుంటామన్నమాట. తర్వాత స్నానం అనేది చేసిన తర్వాత ఫంక్షన్ అనేది ఏర్పాటు చేసుకుంటాము. సో ఇలా స్నానం చేయించిన రోజు అయితే మేము ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నామన్నమాట. వెనక డెకరేషన్ అంతా పెట్టి కొన్ని ఫొటోస్ కోసము, అలాగే కొంచెం కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా మా మేడపైనే ఈ విధంగా డెకరేషన్ అంతా చేసేసుకొని రెడీ చేసుకున్నాము. సో ఫంక్షన్కి అయితే చుట్టాలు అందరూ వచ్చేసారండి. చుట్టాలంటే చిన్నాన్నలు, పేదనాన్నలు, అత్తలు, ఇంకా అందరూ చుట్టాలు అందరూ వచ్చేసరికి ఇంకా కలర్ఫుల్గా మారిపోయింది. అసలు ఎంత కలర్ఫుల్గా మారిపోయిందంటే మేము వెనక డెకరేషన్ చేసిన దానికి మేమందరం చేరి ఇంకా ఆ రోజైతే మర్చిపోలేనండి. నేనైతే అంత మెమొరబుల్గా మిగిలిపోయింది. అసలు ఎలా ఆడేమో పాడేమో అనేది ఈ వీడియోలోనైతే ఫుల్గా ఉంటుంది. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అంతలా ఎంజాయ్ చేసాము. అసలు మేము చేసిన ఎంజాయ్కి లాస్ట్కి మామూలుగా ఉన్న వెదర్ కాస్త వర్షం కూడా వచ్చేసిందండి. అయినా మేము ఆగలేదు, డాన్సులు వేస్తూనే ఉన్నాము అంతలా ఉండే. సో పాపని స్నానం చేయించాలని కొద్దిగా ఫోటోలు తీసుకోవాలని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాము. సో దాన్ని కాస్త మేము చక్కగా డీజేలు అవన్నీ పెట్టుకొని ఇంకా అత్తలు, పెద్దమ్మలు అంటే పిన్నమ్మలు అందరూ ఆడారండి. మా మమ్మీ అబ్బా, అసలు వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ చూసి అసలు నాకే కాదండి అక్కడున్న వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా బాగా చేశారు. అసలు మా మమ్మీల్లోనే ఇంత గ్రేస్ ఉందా అని ఆ టైంలో యాక్చువల్లీ నార్మల్గా మా మమ్మీ అయితే మాతో పాటు ఆడుతుంది పాడుతుంది అది మాకు తెలుసు. కానీ మా పిన్నిలు ఇంకా మా మేనత్త వీళ్ళందరూ ఆడేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇంకా వీళ్ళ రచ్చ అయితే మామూలుగా లేదు. మీరు కూడా చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా హరిణికి అయితే చక్కగా పసుపతి రాసేసి ఇంకా అందరూ ముత్తైదువుల చేత రాయిపించి స్నానం చేయించాలని మేము కాన్సెప్ట్ అనుకున్నాం. సో ఇంకా అందరం ఒక్కొక్కరు పసుపు అయితే రాసి చక్కగా స్నానం చేయించడానికి రెడీ అయ్యాం. పసుపతి రాసేసాము. ఇంకా కొంచెం కొద్దిగా సాంగ్స్ అయితే పెట్టారు, కొన్ని కొన్ని అలా జస్ట్ దాని చుట్టూరా ఇలా డాన్స్ చేసినట్టు వేయాలి అని అనుకున్నాం. అది కాస్త మరి హరిణి నేనైతే ఒక పక్కన వదిలేసాము. మేము గెంతుతూనే ఉన్నాము. చూస్తే మీరు నవ్వుకోవద్దు, ఎందుకంటే ఒక్క విషయం నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. హ్యాపీ మూమెంట్స్ వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేయాలండి, అంతేగాని దాని గురించి పెద్దగా ఆలోచిస్తూ కూర్చోకూడదని నేను అనుకుంటాను ఎప్పుడూ. సో వీళ్ళు చూస్తారా వాళ్ళు చూస్తారా అనే కన్నాను మన ఆనందం ఎక్కడుందో అక్కడ వెతుక్కోవాలి. జీవితం చాలా చిన్నదండి, చాలా అంటే చాలా చిన్నది. ఆ మధ్యలో ఏమేమి జరుగుతాయో వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. మీ టైం ఎప్పుడు మీకు హ్యాపీ అనిపించిందో అప్పుడు చక్కగా మీ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ మా పెదనాన్నతో మా అమ్మలు అసలు ఒక ఆట ఆడుకున్నారన్నమాట. సో పిల్లలు, పెద్దలు అందరూ ఇంకా వాళ్ళ డాన్సులతో ఇరగ తీసేసారండి. సో చాలా హ్యాపీగా అయితే ఆ రోజు గడిచిపోయింది. ఆ రోజు
జస్ట్ స్నానం అది అంటే జస్ట్ వాటర్ అది అంటే స్నానం చేయించేసి ఇంకా పాపని తీసుకెళ్ళాలని అని అనుకున్నాను. కానీ అది కాస్త ఇలా మారిందనమాట. సూపర్ కదా. సో ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. నిజంగా చాలా హ్యాపీగా గడిచిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు పొద్దున్న మొదలుపెట్టిన వాళ్ళం, మధ్యాహ్నం వర్షాల్లో కూడా ఆటలాడుతూనే ఉన్నాము. అంతలా ఎంజాయ్ చేసాము. చిన్న పెద్ద ముసలి ముద్దు కానీ ఏం తేడా లేకుండా అందరం ఎంజాయ్ చేసామండి. హరిణి ఫంక్షన్ అనేది మాకు మెమరబుల్గా చాలా మిగిలిపోయింది. అసలు వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అందరం తడిచిపోయాం. అసలు అయినా సరే ఆగట్లేదు, ఆడుతూనే ఉన్నాము అలాగే. సో ఫోటోగ్రాఫర్లు వచ్చేసి వాళ్ళు గొడుగులు పట్టుకొని మరీ ఫోటోలు అయితే తీస్తున్నారు మేము ఆటలాడుతుంటే. సో చాలా బాగుందండి. సో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా డాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హరినికైతే స్నానం అయితే చేసేసాము. అంటే ఆ పైన బ్యాక్గ్రౌండ్ కనబడాలి కెమెరాకే చూడు. ఫైనల్గా హల్దీ ఫంక్షన్ అయితే ఇలా అయితే ముగిసిపోయిందండి. ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా అందరము నీళ్ళు చల్లుకుంటూ హ్యాపీగా హాటలు పాటలు పాడేసుకుంటూ హల్దీ ఫంక్షన్ అయితే ఇలా ముగిసిపోయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఫంక్షన్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.